ప్రజాగణన సభలో భద్రతా లోపాలను కేంద్ర హోంశాఖ సీరియస్ గా తీసుకుంది. మూడు జిల్లాల ఎస్పీలపై గురి పెట్టింది. ఎన్నికల అక్రమాల వెనుక ఉన్న ఉన్నతాధికారులపై విపక్షాలు దృష్టి పెట్టాయి. దీంతో త్వరలో కొంతమంది అధికారులపై వేటుపడే అవకాశం ఉంది. ఇవాళ పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలను వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కాసేపట్లో ఆ ముగ్గురు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కొద్దిసేపటి క్రితమే ముగ్గురు, మూడు జిల్లాల ఎస్పీ అటు నంద్యాల, పల్నాడు, అదేవిధంగా ప్రకాశం జిల్లా ముగ్గురు ఎస్పీలు కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా కార్యాలయానికి చేరుకున్నారు. వారు ఇప్పటికే పల్నాడు జిల్లాలో ముఖ్యంగా టీడీపీ నాయకుడు సురేష్ ఇంటి ముందు పెట్టినటువంటి వాహనం దగ్ధం అవడం, గతంలో కూడా అనేక ఆటోలు, టూ వీలర్స్ కూడా దగ్ధం చేసిన ఘటనలు ఉన్నాయి ఈ జిల్లాలో. పరమేశ్వర్ రెడ్డి ఎవరైతే ఇక్కడ రవిశంకర్ రెడ్డి ఎస్పీగా పల్నాడు జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఉన్నారో, ఆయన పైన తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కూడా అనేక ఫిర్యాదులు చేస్తూ ఉంది. ఆయన అధికార పార్టీకి అంటకాగుతున్నారనే ఫిర్యాదులు అయితే పదే పదే వస్తున్న పరిస్థితి. రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ సభ చిలకలూరుపేటలో జరిగిన సమయంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా, దీనిపైన తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి, కేంద్ర హోంశాఖ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు ఏదైతే తమ జిల్లాలో, ఏదైతే పల్నాడు జిల్లాలో కారు దగ్ధానికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఈరోజు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరులో అక్కడ ఎస్పీగా ఉన్నటువంటి పరమేశ్వర్ రెడ్డి గతంలో కూడా ఎన్నికల సమయంలో అధికార పార్టీకి వంతపడినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రకాశం జిల్లా గిద్దలూరులో మునియా అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని హత్యకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే, హత్యకు సంబంధించి హత్య జరిగిన తీరు, తర్వాత తీసుకున్నటువంటి చర్యలపైన వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆయన ఆదేశించారు. దానిలో భాగంగా మునియను కొంతమంది వచ్చి గొడ్డలతో నరికి చంపిన ఘటన, అది కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగింది. దీంతో ఇష్యూస్, ఇటువంటి హింసాత్మక ఘటనలను కనుక సీరియస్గా ఇప్పుడే తీసుకోకపోతే రానున్న రోజుల్లో మరింత హింస ప్రబలే అవకాశం ఉంది, కాబట్టి కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్ణయించారు. అటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వీరి ముగ్గురిని పిలిపించి వివరణ తీసుకోవాలని కూడా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మునియా ఏదైతే ప్రజాగణం సభకు కార్యకర్తలు తీసుకెళ్లారనే నేపథ్యంతో అతన్ని హత్య చేసిన అంశంపైన కూడా ఈరోజు సంఘటన ఎలా జరిగింది, దానికి తగిన పూర్వపరాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. మరోవైపు నంద్యాల జిల్లాలో చాగలమర్రిలో ఇద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణ, అక్కడ మార్కెట్ యార్డ్లో జరిగినటువంటి ఘర్షణలో ఒక వ్యక్తి కత్తితో పొడిచి చంపడం వల్ల అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ హింసాత్మక ఘటన ఎందువల్ల జరిగింది, దాని పూర్వపరాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణకు రావాల్సిందిగా కూడా ఆదేశించారు. దీనికి సంబంధించి నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. ముగ్గురు ఎస్పీలు కూడా రావడంతో అటు ఎన్నికల నోడల్ అధికారి అంటే బాగ్చి కూడా వారితో పాటు రావడం జరిగింది. వీరందరూ కూడా సమావేశమైన తర్వాత ఏదైతే యాక్షన్ టేకెన్ రిపోర్ట్, ఆ సంఘటన పూర్వపరాలేంటి, ఎందుకు ఆ సంఘటన జరిగింది, దాన్ని ఎందుకు నిలువరించలేకపోయాం, తర్వాత తీసుకున్న చర్యలేంటి, వీటన్నిటి మీద ఒక యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను కూడా సీఈఓకి అందజేయబోతున్నారు. ఈ రిపోర్ట్ను నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందిన తర్వాత వారు సూచించిన చర్యలను వీరిపైన తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో సంతృప్తి చెందితే కనుక చర్యలే ఉండకపోవచ్చు, సంతృప్తి చెందని పక్షంలో ఈ ముగ్గురు ఎస్పీలపైన కూడా చర్యలు ఉండే అవకాశం ఉంది. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 14 మంది ఎస్పీలకు సంబంధించి త్వరలోనే 2-3 రోజుల్లో ట్రాన్స్ఫర్లు ఉంటాయని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదని అనేక ఫిర్యాదులు సివిజిల్ యాప్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఇతర యాప్ల ద్వారా ఈ పోలీస్ అధికారుల మీద కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల మీద, వాలంటీర్ల మీద వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చి పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిపైన కూడా రానున్న 2-3 రోజుల్లోనే చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ ముగ్గురు ఎస్పీలు వ్యవహరించిన తీరు, ఆ హింసాత్మక ఘటనలను కంట్రోల్ చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో సీఈఓ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరణ తీసుకుంటారు. తీసుకుని ఆ రిపోర్ట్ను కేంద్ర ఎన్నికల సంఘానికి
పంపుతారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ గతంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ వచ్చినప్పుడు నోవాటెల్ హోటల్లో కలిసి 8 జిల్లాల కలెక్టర్లు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల మీద కూడా ఫిర్యాదులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఫిర్యాదులు అదేవిధంగా రీసెంట్గా అనేకమైన ఫిర్యాదులు కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఎన్నికల నేపథ్యంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ఫీల్డ్ అనేది ఇక్కడ ఏర్పడడం లేదు. ఎన్నికల కమిషన్ పూర్తిగా స్ట్రింజెంట్గా విజిలెంట్గా ఉండాల్సిన అవసరం ఉందని కూడా వారు ప్రధానంగా అనేక ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా రానున్న 2-3 రోజుల్లోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 3 జిల్లాల ఎస్పీలు ఏదైతే పల్నాడు జిల్లాలో కారు దగ్ధానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి మీటింగ్కి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయా పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల వ్యవహారంలో కావచ్చు ఆయన ఇక్కడ ఈరోజు విచారణకు హాజరయ్యారు. అయితే ప్రధానికి సంబంధించిన అంశంపైన కాకుండా ఈ కారు దగ్ధానికి సంబంధించిన అంశంపైన ఆయన విచారణకు పిలిచారని తెలుస్తుంది. అయితే ఆ అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక నంద్యాలలో ఏదైతే ఎమ్మెల్యే అక్కడ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే విజేంద్రనాథ్ రెడ్డి అనుచరుడు అక్కడ మార్కెట్ యార్డ్లో మరో వ్యక్తిని పొడిచి చంపిన ఘటనపైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజు విచారణ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. విచారణ చేసి ఆ రిపోర్ట్ను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా మరొక మర్డర్కి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మునియ పైన గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేయడం, అది కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇటువంటి హింసాత్మక ఘటనలు కనుక ఇప్పుడే ఆదిలోనే తుంచేయకపోతే ఎన్నికలు పూర్తయ్యే లోపల మరిన్ని జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా వీటి మీద యాక్షన్ తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఈరోజు వారందరినీ కూడా పూర్తి స్థాయి నివేదికలతో సమర్పించాలని, అదేవిధంగా ఆ నివేదికల ఆధారంగా ఆ నివేదికలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపిస్తారు. వారు సూచించిన చర్యలు కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఆ 3 ఎస్పీలతోనూ అదేవిధంగా నోడల్ అధికారి బాక్షితో కూడా ప్రస్తుతం అయితే ఎన్నికల ప్రధానాధికారి సమావేశమైన పరిస్థితి అయితే ఉంది. ఆ సమావేశం లోపల కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.